నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. ఈ చిరుధాన్యాలు వాడే ఇంట్లోకి అనారోగ్యము ప్రవేశించదు. ఈ చిరుధాన్యాలను వివిధ రకాలుగా వినియోగించవచ్చు. చిరుధాన్యాలతో జావ చేసుకోవచ్చు, ఉదాహరణకు రాగి జావ. వీటిని రొట్టెలు చేసుకోవచ్చు, పులకాలుగా చేసుకోవచ్చు. పులకా చేసుకుంటే, రొట్టె చేసుకుంటే అవి మనం దూర ప్రయాణాలు చేసినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా 15 రోజులైనా 4 రోజులైనా చెడిపోవు, నిలవుంటాయి. ఏ విధంగా నిలవుంటాయంటే అప్పడాలు నిలవ ఉన్నట్టుగా ఉంటాయి, అవి చెడిపోవు. ఫంగస్ కూడా, బూజు కూడా పట్టదు. తర్వాత దాన్ని అన్నం వండుకోవచ్చు. మనం ఎట్లా బియ్యంతో అన్నం వండుకుంటున్నామో ఆ అన్నం వండుకోవచ్చు. రాగి అన్నము, జొన్న అన్నము, కొర్రల అన్నము. ఈ రాగినే ఆంధ్ర ప్రాంతంలో చోళ్ళు అంటారు, చోడి అంటారు. 1982 ముందు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో అధిక శాతము ప్రజలు, గ్రామీణ వాసులు అత్యధికంగా తినేది కేవలం చిరుధాన్యాలు మాత్రమే. ఎప్పుడో పండగలు వచ్చినప్పుడు ఒక పూట అన్నం తినేవారు. ఆయనేదో నేను పేదలను ఉద్ధరిస్తున్నాను, పేదలు ఉద్ధరిస్తున్నానని చెప్పి పేదవాడికి కూడా అన్నం తినే యోగ్యత కల్పిస్తున్నానని 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టాడు. మహానుభావుడు మంచి లక్ష్యంతోనే పెట్టాడు. కానీ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి పెరిగిపోవడానికి గల కారణం చిరుధాన్యాల వినియోగము తగ్గి తెల్లగా మల్లెపువ్వులా ఉండే బియ్యం తినటం వల్లనే షుగర్ వ్యాధి వస్తూ ఉంది. ఆ బియ్యం తింటూ ఉంటే, అన్నం తింటూ ఉంటే ఎన్ని మందులు వాడినా టాబ్లెట్ల డోసులు పెంచాలి, ఇన్సులిన్ డోసులు పెంచాలి తప్పనిచ్చి నియంత్రణలోకి రాదు. చిరుధాన్యాలు వినియోగించిన వారికి షుగర్ వ్యాధి రాదు. షుగర్ వచ్చిన తరువాత కూడా టాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండా నియంత్రణ చేసే అవకాశం ఉన్నది. చిరుధాన్యాలు అన్నము లేకుండా తినచ్చా అంటే అన్నము తినవలసిన అవసరం లేదు, వరి అన్నం తినవలసిన అవసరం లేదు. కొంతమంది వరి అన్నం మానేసి గోధుమలు తింటుంటారు. గోధుమలు వరిలో కంటే కూడా ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కనుక గోధుమలు కూడా షుగర్ వ్యాధి రావటానికి, షుగర్ పెరగటానికి దోహదపడుతుంది కనుక గోధుమ పిండి, గోధుమ రవ్వ, గోధుమ రొట్టెలు, గోధుమ అన్నము ఏమాత్రము షుగర్ని నియంత్రించటానికి ఉపయోగపడవు. అన్నం మానేసి గోధుమలకు వెళ్ళటం అనేది అవివేకము. చాలామంది తెలవక నాకు షుగర్ వచ్చింది, అందువల్ల నేను అన్నం మానేశాను, గోధుమ రొట్టెలు తింటున్నాను, గోధుమ అన్నం తింటున్నానని చెబుతారు. గోధుమలు వద్దు. మీరు పూర్తిగా చిరుధాన్యాలపై ఆధారపడవచ్చు. చిరుధాన్యాలన్నింటినీ కూడా కలిపి పిండి తయారు చేసుకోవచ్చు, లేదు మార్కెట్లో కూడా లభిస్తూ ఉంది. ఆశీర్వాద కంపెనీ వాళ్ళు మల్టీగ్రెయిన్ పిండి అమ్ముతున్నారు. మల్టీగ్రెయిన్ పిండిలో గోధుమ పిండి లేనిది మాత్రమే తీసుకోండి, లేదు అన్నీ కలిపి మీరే మరపట్టించుకుని పిండి తయారు చేసుకుని రొట్టెలు, పుల్కాలు చేసుకుని 7 రకాల చిరుధాన్యాలతో పుల్కాలు, రొట్టెలు తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ రాకుండా నియంత్రించవచ్చు. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్లు B1, థైమిన్, B2, రైబోఫ్లేవిన్, B3, నియాసిన్, B5, పాంటోధనిక్ యాసిడ్, B6, పైరిడాక్సిన్, B9, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఖనిజ లవణాలు ఐరన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్, పొటాషియం, జింకు, కాపరు, మ్యాంగనీస్ ఉంటాయి. ఈ చిరుధాన్యాల వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మొట్టమొదటిది క్రియాశీలకం. షుగరు వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి టాబ్లెట్లకు కంటే, ఇన్సులిన్ కంటే దివ్య ఔషధము లాంటిది ఈ చిరుధాన్యాల వినియోగము. చిరుధాన్యాల వినియోగం వల్ల రక్తంలో షుగర్ నియంత్రించబడుతుంది, రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ కంట్రోల్ అవటం లేదు, కంట్రోల్ అవటం లేదు, టాబ్లెట్లు పనిచేయటం లేదు, డోసు పెంచుతున్నాననే కంటే పూర్తిగా అన్నం మానేయండి.
అన్నం మానేయండి, గోధుమలతో చేసిన వస్తువులు మానేయండి, చిరుధాన్యాలు వాడండి, ఎందుకు నియంత్రణలోకి రాదో చూడండి. రెండు స్థూలకాయము భారీ కాయం ఉన్నవాళ్ళు చిరుధాన్యాలు వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గిపోతారు. అయితే స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవటానికి రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకోండి. T3, T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి, ఒకవేళ థైరాయిడ్ గ్రంథి మందకుడిగా పనిచేస్తుంటే ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి పరగడుపున జీవితకాలం 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ టాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు. 3, చిరుధాన్యాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. 4, ఉబ్బసం, ఆస్తమా, ఈసినోఫీలియా లాంటి శ్వాస సమస్యలను నియంత్రించడానికి చిరుధాన్యాలు క్రియాశీలకంగా పనిచేస్తాయి. 5, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయ లాంటి వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది. కోవిడ్ మహమ్మారి ప్రవేశాన్ని కూడా నిరోధిస్తుంది. 6, చిరుధాన్యాల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. మలబద్ధకం ఉన్నవాళ్ళు చిరుధాన్యాల్లో ఉండే పీచు పదార్థం వల్ల సుఖ విరోచనం అవుతుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది. మలబద్ధకం నివారిస్తే పైల్స్, మొలలు ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. 7, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఉండేవాళ్ళు చిరుధాన్యాలు తింటే మానసిక ప్రశాంతత మీ సొంతమవుతుంది. నిద్రలేమితో సతమతమవుతున్న వారు నిద్ర టాబ్లెట్లు అవసరం లేదు, మందు అవసరం లేదు. మందు అంటే మద్యం. అది లేకుండానే చిరుధాన్యాలు తింటే గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 8 గంటల గాఢ నిద్ర మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయటానికి దోహదపడుతుంది. 8, కీళ్ళ నొప్పులను, నడుము నొప్పిని, మెడనొప్పిని నివారిస్తుంది. ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. వృద్ధాప్యంలో ఎముక పెళుసుదానాన్ని నివారించి దెబ్బ తగలకుండానే కొన్ని సందర్భాల్లో తుంటేమికి ఇరిగిపోతుంది. తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. ఆ విధంగా ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది చిరుధాన్యాలు. 9, పుండు ఏదైనా అయితే పుండు త్వరగా మానాలన్నా, ఆపరేషన్ అయిన తర్వాత కుట్లు త్వరగా మానాలన్నా, మరి ఏదైనా ప్రమాదవశాత్తు ఒళ్ళు కాలినా, ఒంటి మీద వేడి పదార్థం పట్టి బొబ్బలెక్కినా, అటువంటి కాలిన గాయాలు మానుపట్టడానికి ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు త్వరగా మానటానికి పుండు మానే గుణం ఉంటుంది చిరుధాన్యాలకి. 10, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలను మనం వాడటం ప్రారంభిస్తే షుగరు, బీపీ, గుండె జబ్బులు, రకరకాల జబ్బులు మన ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి. చిరుధాన్యాలు పిల్లలకి, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు, అందరికీ మేలు చేస్తుంది. రాగి జావ, రాగి సంగటి, రాగి ముద్ద, రాగి రొట్టి, చిరుధాన్యాల్లో కూడా రాగికి అగ్రస్థానం ఉంది. రాగిలో అత్యధికంగా కాల్షియం శాతం కూడా ఉంటుందని గమనించండి. చిరుధాన్యాలు వాడండి, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపండి.